కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన హుజూరాబాద్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణికం ఠాగూర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు నాయన రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షుడు సత్యనారాయణ గారికి, మన ముఖ్య అతిథి మాణిక్ ఠాగూర్జీ గారికి, శ్రీనివాసన్ గారికి, కమలాపూర్ మండలంలో 65 బూతులు, నమ్మిన శ్రీనివాస్ గారు, బతిన శ్రీనివాస్ గారు, అశోక్ గౌడ్, వెంకటరెడ్డి టీం అందరం కూడా రోజుకెళ్ళి విలేజ్ తిరుగుతూ కంపెనీలు వేసుకుంటూ సుమారు సగం కంప్లీట్ చేశాం సార్ మేము. ఇది మిగతా కూడా నెక్స్ట్ డేట్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయడం. శక్తి ఇక్కడ ఉంది, ఎటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. వసతి కావచ్చు, భోజనం కావచ్చు, ఎవ్రీథింగ్ నేను చూసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దయచేసి మీ కేటాయించిన గ్రామాల్లో కూడా ఓట్లు తెచ్చడానికి మీరు ఎంత శక్తి మీరు పనిచేస్తారో, శక్తివంతంగా పనిచేసే ప్రయత్నం చేయండి. పార్టీ పరంగా మేము అందరం కూడా మీకు అక్కడ లోకంగా శక్తిగా కాంగ్రెస్ పార్టీ స్వాభావికంగా ఉన్నా కూడా 5 నెలల నిర్లక్ష్యం పార్టీకి మూలేమి కదా. ఇక్కడ స్టాండ్ లేదు, ఎందుకంటే నువ్వేది పండించుకోలేనంటే పంచాయతీ వచ్చినప్పుడు చెప్తే పెద్ద మంది పంచాయతీ చెప్పక మీ పంచాయతీ అని చెప్పి దాని తర్వాత మళ్ళా వచ్చి ఎందుకు పెద్ద మంది సార్ అని అడిగితే జవాబు లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా జ్ఞానం కలగాల్సిన అవసరం ఉంది. ఎలా మేము వచ్చేదో పెట్టి బట్టి ఇక్కడ తర్వాత చెప్తాను పెద్ద మనుషుల కంటే నడవదని మాటలు తెలియజేస్తానా. ఢిల్లీకి రాజేంద్ర కూడా తల్లి కొడుకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడైతేనే ఢిల్లీలో కూడా రాజకీయ కలిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మనం చెప్తాం. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఊరికైనా ఎక్కడెక్కడో సమాజాన్ని తీసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నడవదు. గ్రామంలో పేరు సేపుతో చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అందుకే 80 నుంచి 20 మనం గెలుస్తామనుకునేది విషయం కాదు. కానీ స్వాభావికంగా 10 సార్లు ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు రావడానికి ఇంత కాంగ్రెస్ కుటుంబం వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మనం తప్పకుండా ఏమి ఒక తమ్ముడిగా ఒక ఎమ్మెల్సీ నాయకుడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తిగా మీతో పాటు కలిసి ఉంటా ఆడవాడి యొక్క ఏ చట్టం పెట్టినా ఎన్నికల్లో మీరు చూడడం ఏంటి, ఏ పోలీస్ అయినా ఎవరైనా కూడా బరాబర్ పొన్న ప్రభాకర్ అనే బ్రాండ్ బరాబర్ పోలీస్ స్టేషన్ ముందర కూడా మన పరమ నిర్ణయ కార్యక్రమం ఆపినా ఏం చెప్పినా నేను మీ ఎంబడి ఉంటానని మాట మనం చెప్తే ధైర్యంగా ముందు పండి. నేను మీ ఎంబడి ఉంటానని మాట మీకు సహకారంగా మీ తమ్ముడిగా ఉంటానని మాట మనం చెప్తే మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా ఈ ఉదరామాలను చూపెట్టి రాష్ట్రంలో మనకున్నటువంటి పరిస్థితిని ముందుకు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.